హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బై ది వే, మన వీడియోస్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ రావట్లేదు, అందరికీ తెలిసిన ప్రాబ్లమే. సో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. సో ఈరోజు ఇంట్లోనే డార్క్ సర్కిల్స్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది చెప్దామనేసి అనుకుంటున్నా. చాలామంది అడిగారు రీసెంట్ టైమ్స్లో డార్క్ సర్కిల్స్కి సంబంధించి, నాకు ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో చాలా ఏమంటారు స్కిన్ కేర్కి సంబంధించి డైలీ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఇన్స్టాగ్రామ్లో నాకు ఎక్కువ అలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి స్కిన్ కేర్కి సంబంధించినవి. అలా నాకు చాలా ఎక్కువ డౌట్ వచ్చింది ఏంటి అంటే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కోసం. సో అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చాక మనం వాటిని టేక్ కేర్ చేసే కంటే కూడా ముందు నుంచి ఆ పఫీనెస్, డార్క్ సర్కిల్స్ కోసం ముందు నుంచే మనం కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ స్కిన్ ఏదైతే స్కిన్ ఉంటుందో, ఈ స్కిన్ చాలా చాలా థిన్ ఉంటుంది అనమాట, చాలా సెన్సిటివ్ ఉంటుంది. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది మన స్కిన్ లో, లైక్ ఏజింగ్ గానీ, వ్రింకిల్స్ గానీ, ఇవన్నీ ఈ స్కిన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఎర్లీ సైన్స్, ఆ ఏజింగ్ యొక్క ఎర్లీ సైన్స్ కూడా ఇక్కడే కనిపిస్తుంటాయి. ఎందుకంటే మనం సన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం, సరిగ్గా డీహైడ్రేటెడ్ గా ఉండడం, అంటే హైడ్రేషన్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్, స్ట్రెస్ వల్ల, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. సో నేనైతే నా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కోసం నేను ముందు నుంచి టేక్ కేర్ చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే నాకు సరిగ్గా స్లీప్ లేకపోవడం, ఒక్కొక్కసారి స్ట్రెస్, ఈ మధ్య స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది నాకు. సో దానివల్ల కూడా ఎక్కువ నాకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో అందుకే నేను కేర్ తీసుకుంటూ ఉంటాను. ఆ కేర్ నేను ఈ ఒక్క ప్రొడక్ట్తో తీసుకుంటా. ఒక రెండు మూడు ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఉంటాను, నాకు ఎక్కువ రిజల్ట్ కనిపించలేదు. యాక్చువల్లీ మా మమ్మీకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ బాగుంటాయి అన్నమాట. సో మా మమ్మీ కూడా చాలా ప్రొడక్ట్స్ నేను రికమెండ్ చేశాను, అది యూజ్ చేయి, ఇది యూజ్ చేయని, ఏది పని చేయలే, బట్ ఇది చాలా బాగా పనిచేసింది. సో ఇది లారియల్ ప్యారిస్ ది హైలూరానిక్ యాసిడ్ ఐ సీరమ్ అనమాట. అండ్ ఈ హైలూరానిక్ యాసిడ్ అనేది ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అనమాట స్కిన్ కేర్ విషయంలోకి వస్తే. ఇది వాటర్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట సరౌండింగ్స్ నుంచి. సో దానివల్ల మన వాటర్ ఏదైతే రిటైన్ చేస్తుందో అది, దాన్ని ఇంక్రీజ్ చేయడానికి హైలూరానిక్ యాసిడ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది 1000 times ఓన్ వాటర్ వెయిట్ ని హోల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఇది వాటర్ ని, మాయిశ్చర్ ని హోల్డ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. జనరల్ గానే మన స్కిన్ లో హైలూరానిక్ యాసిడ్ ఉంటుంది అనమాట, బట్ మన ఏజ్ పెరిగే కొద్దీ ఆ హైలూరానిక్ యాసిడ్ అనేది స్కిన్ లో తగ్గుతూ ఉంటుంది. సో అది తగ్గినప్పుడు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్, డల్ స్కిన్, డీహైడ్రేటెడ్ స్కిన్, ప్లంపీనెస్ ఏదైతే ఉంటుందో స్కిన్ లో అది మిస్ అయిపోతుంది. సో మాయిశ్చరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన స్కిన్ కి. సో ఆ మాయిశ్చరైజేషన్, ఈ హైలూరానిక్ యాసిడ్ మన స్కిన్ లో ఆల్రెడీ ఉండడం వల్ల అది ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. సో అది దానంతటి అది మళ్ళీ బ్యాక్ అవ్వడం చాలా కష్టం. సో అలాంటప్పుడే ఈ హైలూరానిక్ యాసిడ్ ని ఎక్స్టర్నల్ గా మనం అప్లై చేస్తే అది మనకి వాటర్ ని ప్రొవైడ్ చేసి మన స్కిన్ కి ఒక మంచి ప్లంప్ ఫీలింగ్ ని, గ్లోయీ ఫీలింగ్ ని ఇస్తుంది అనమాట. ఈ మాయిశ్చర్ ని ప్రిజర్వ్ చేసి వాటర్ ని రీటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట మెయిన్ గా. సో అలా హైలూరానిక్ యాసిడ్ కి చాలా చాలా స్కిన్ కేర్ బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను, హైలూరానిక్ యాసిడ్ సీరమ్ ని నేను ఆల్రెడీ నా ఫేస్ కి అప్లై చేస్తున్నాను, అది ఆల్రెడీ మీ అందరికి చెప్పాను చాలా సార్లు. సో ఇది కూడా నేను చెప్పాను, యాక్చువల్లీ లారియల్ ప్యారిస్ ది ఐ సీరమ్ కూడా నేను చాలా సార్లు మీకు రికమెండ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లో అయితే బోల్డ్ మందికి రికమెండ్ చేశాను. సో నాకు ఇది ఎందుకు ఫేవరెట్ అంటే చాలా ఎఫెక్టివ్ అండ్ డెర్మటాలజికలీ టెస్టెడ్ ఐ సీరమ్ అనమాట. లారియల్ ప్యారిస్ హెచ్ఏ ఐ సీరమ్ అనేది వన్ ఆఫ్ ది ఫస్ట్ హైలూరానిక్ యాసిడ్ సీరమ్స్, ఐ సీరమ్స్ ఇండియాలో. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే ఫ్రేగ్రెన్స్ కూడా ఏది ఉండదు, అలాగే డెర్మటాలజికల్లీ వ్యాలిడేటెడ్ అనమాట. ఐ లైన్స్ ఏవైతే ఉంటాయో, లైన్స్ లాంటివి, దాంతో ఫైట్ చేసి యంగర్ లుకింగ్ ఐస్ ని ఇవ్వడానికి, జస్ట్ 2 weeks లోనే యంగర్ లుకింగ్ ఐస్ ని ఇవ్వడానికి ఇది ఫార్ములేట్ చేయబడింది డెర్మటాలజికల్లీ. ఈ సీరమ్ లో 1.5% హైలూరానిక్ యాసిడ్, 1% కెఫైన్, 4% నియాసినమైడ్ ఉంటాయి. సో ఈ కెఫైన్ అండ్ హైలూరానిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది మన స్కిన్ ని మాయిశ్చరైజ్ చేసి ఫైన్ లైన్స్ ని తగ్గించి వ్రింకిల్స్ ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల మన ఐస్ అనేవి హైడ్రేటింగ్ గా, ఫ్రెష్ గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే 4% నియాసినమైడ్ ఏదైతే ఉందో అది మన కాంప్లెక్షన్ ని బ్రైట్ చేస్తుంది. సో దానివల్ల మన ఐస్ అనేవి ఇంకా యంగర్ లుకింగ్ గా కనిపిస్తాయి. అండ్ ఇది ఐస్ ని హైడ్రేటెడ్ గా పెడుతుంది అండ్ పఫీనెస్ ని తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ సీరమ్.
అండ్ ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్ లైక్ బ్రింకిల్స్ ఫైన్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ నాకు దీనిలో మెయిన్ గా నచ్చింది ఏంటో తెలుసా, దీని అప్లికేటర్. దీన్ని ప్యాటెంటెడ్ ట్రిపుల్ బీడ్ అప్లికేటర్ అంటారనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేశారు. సో ఇది దీని వల్ల మనకి రిజల్ట్ అనేది మాక్సిమైజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఒక మంచి మసాజ్ ఫీల్ వస్తుంది అనమాట అండర్ ఐస్ దగ్గర. దాని వల్ల మనకి ఐస్ డీప్ అఫ్ అవుతాయి, అలాగే రీఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది అనమాట. డెర్మటాలజికల్ అండ్ ఆఫ్థమాలజికల్ వాలిడేటెడ్. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న ఐస్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఆర్ మీరు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారు అన్న కూడా మీరు ఆ ఐస్ వాళ్ళు అయినా కూడా హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను కొన్ని ఇయర్స్ గా యూజ్ చేస్తున్నా. సో నేనైతే డెఫినెట్ గా ఈ సీరం ని రికమెండ్ చేస్తాను, మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. అండర్ ఐస్ దగ్గర అంటే వచ్చే ముందే కొంచెం కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయండి, వచ్చిన తర్వాత కంటే కూడా. వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది తగ్గాలి అని అంటే. సో అందుకే ముందు నుంచి కూడా కేర్ తీసుకుంటూ ఉండండి. అండ్ ఇది బాటిల్, ఇది 20 ml 899 rupees నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను మీకు లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి. సో ఈ రింకిల్స్ కి ఏజింగ్ సైన్స్ కి ముందు నుంచే గుడ్ బై చెప్పేయచ్చు మీరు ఈ ప్రొడక్ట్ మీ దగ్గర పెట్టుకుంటే. సో డెఫినెట్ గా ట్రై చేసి చూడండి, లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఇంట్లోనే హ్యాపీగా మీరు అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ ని హాయిగా ఎక్కువ శ్రమ లేకుండా తగ్గించుకోవచ్చు. ఓకేనా, డెఫినెట్ గా ట్రై చేయండి. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్. బై బై, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్.